సార్ ఇప్పుడు జానీ మాస్టర్ క్యారెక్టర్ పైన కూడా మచ్చ పడిపోయింది అంటే జానీ మాస్టర్ అలాంటి వాడు జానీ మాస్టర్ ఇలాంటి అని చెప్పేసి చర్చలు అయితే మొదలుపెట్టేస్తారు అంటే మీరు చూసినా మీకు తెలిసిన జానీ మాస్టర్ వ్యక్తిగతంగా ఇలా ఉండేవాడు వ్యక్తిగతంగా నేను నమ్మట్లేదు అందుకని ఇంత గట్టిగా మాట్లాడు నమ్మట్లా వ్యక్తిగతంగా ఆయన ప్రొఫెషనల్ పక్క ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గా చక్కటి వృత్తి మీద వృత్తి మీద గౌరవం వృత్తి మీద ధర్మం పాటించేవాడు కనుక ఇలా ఇవన్నీ ఆయనకి కోరుకుంటే ఇంత రేపు రేపులు చేయాల్సిన అవసరం లేదు కదా ఆయన కోరుకుంటే మహా దగ్గర డాన్సర్స్ నెంబర్ వన్ డాన్సర్స్ బ్యూటిఫుల్ పర్సనాలిటీస్ ఉన్న డాన్సర్స్ ఉన్నారు కనుక అమ్మాయి ఈ ఈ అమ్మాయి దొరక దొరక దొరికి దాంట్లో ఏకపడాల్సిన అవసరం లేదు ఒక ఆయన అంత చీప్గా బిహేవ్ చేయడు ఎందుకంటే ఒక స్థాయికి వెళ్ళాడు ఒక స్థాయికి వెళ్ళినాక చిన్నప్పటి నుంచి కష్టపడి కష్టపడి ఒక స్థాయికి వచ్చాడు స్థాయికి వచ్చిన డాన్స్ మాస్టరు తన స్థాయిని చెరగొట్టు తన పేరు చెరగొట్టు ఇలా చిల్లర పనులు చేయడు ఆ అమ్మాయి ఏదో ఆశించి భంగపడింది ఆ కసి ఆ కష్ట తీర్చుకోవడానికి ఇక బుర్ర జరుగుతుందని నా అనుమానం నేను అది బలగుద్ది చెప్పలే అనుమానం అది తేలాలి కోర్టులో తేలాలి మనం తొందరపడి ఆయన క్యారెక్టర్ తెలుసు కనుక అలాంటి కాదు అలాంటి చిల్లరోడు కాదు అలాంటి చీఫ్ ఫెలో కాదు అంతవరకు చెప్పగలను ఒకటి జరిగిద్దా లేదా కోర్టులో తేల్తారు అని ఆ రెండు వేల పదిహేనులో కూడా జానీ మాస్టర్ ఒక కాలేజ్ అమ్మాయిని హరస్ట్ చేసిన విషయంలో ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష కూడా పడింది ఇప్పుడు దాన్ని కూడా తెరపైకి తెచ్చి మనవాడు ఇలాంటి వాడు ముందు నుంచే ఇటువంటి వేషాలన్నీ వేస్తున్నాడు అని అంటున్నారు సార్ మీరేం చెప్తారు మొదలెట్ దాకా ఇవన్నీ అది ఆ కేసు ఎందుకు వచ్చి ఎందుకు కేసు కొట్టేశారు మరి ఆ కేసు తర్వాత ఎందుకు కొట్టేశారు జైలుకి వేయటం ఈజీ అమ్మా జైలు ఒక ఎఫ్ఐ తప్ప తీసుకెళ్ళి ముందు పోలీసులు ముందు ఈ మధ్య అసలు ఫార్టీ వన్ నోటీస్ కూడా ఇవ్వకుండా తీసుకెళ్ళిపోతున్నారు ప్రో ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ప్రభుత్వ ద్వారా మనకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే తీసుకెళ్ళిపోయి వేసేచ్చాయి వేసేసినాక తర్వాత నువ్వు నిజం నిరూపించుకునేది కోర్టులో చేసినాక చాలా అప్పటికి నువ్వు నిజం తెచ్చి నువ్వు నిర్దోషం తేలేటప్పటికి నీ బదలాం అవ్వాల్సి అయిపోతుంది ఇవాడు చట్టాన్ని అలాగే వాడుతున్నారు బదరామైపోయిన అయిపోయింది ఇప్పుడు రేపు జే జానీ మాస్టర్ ఈ కోర్టు అంత తేలేడు ఇప్పుడు ఈ లోపల అయిపోయింది కదా జానీ మాస్టర్ ఇలాంటివాడో అలాంటి వాడో ఇలాంటి మీడియాలో వ్యవస్థకి వెళ్ళిపోతుంది కదా రేపు అంత తేలి తప్పేం లేదు అసలు తప్పులేదు ఎమ్ఐ బో బోగస్ ఏమై బ్లాక్ మెయిలింగు ఆధారాలు లేకుండా చేస్తుంది కేవలం తన సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసమని తేలింది అనుకో అప్పుడు ఎన్ని మాట్లాడిన వాళ్ళందరూ మేము తప్పు మాట్లాడడం మమ్మల్ని క్షమించండి జాని గారిని గురించి ఇలా మాట్లాడడం చాలా తప్పు అంటారా అన్నారు కదా అయిపోయిన పేరు చెడిపోవాల్సి రిపేర్ అవలసింది అది దరిద్రం ఆ కొ చట్టాన్ని అలా వాడుతున్నారు వీళ్ళు ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేశారు రేపు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్వెస్టిగేషను చేసి ఫార్టీ వన్ నేను నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసినా చేయొచ్చు వాళ్ళు అనుకుంటే తలుచుకుంటే ప్రభుత్వం తలుచుకుంటే చేసేయచ్చు చేసేస్తారు తర్వాత తేలుతుంది ఎప్పుడో తేలినప్పుడు తేలేదు ముందు అయిపోద్ది ఈ అమ్మాయి ఉద్దేశం అతను బదనాం చేయడానిక నిజంగా జరిగిందా నిజంగా జరిగితే నాలుగేళ్ళుగా ఊరుకుని వాళ్ళు ఎందుకు మాట్లాడుతుంది తను నా ఉద్దేశం అమ్మాయి పెరగాలనుకుంది పెరగటానికి ఇది సహకరించలేదా ఆయన చీఫ్ అవ్వాలనుకుంది అమ్మాయి చీఫ్ మాస్టర్ అవడానికి ఇది సహకరించలేదా ఏ ఏమేమి ఉన్నాయో ప్రొఫెషనల్గా అనేక కారణాలు ఉంటాయి ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపరావడానికి ఆయన అసెట్గా పనిచేసింది కనుక చూద్దాం ఇప్పుడు కోర్టు తెలుస్తుంది కదా ఈ రూపంలో నేను మాత్రం ఆ అమ్మాయి ఆ అమ్మాయి కరెక్టు ఈ తప్పు అనేది మాట మాట్లాడను ఈ ఇద్దరిలో ఎవరు తప్పు చట్టం తేలుస్తుంది సార్ ఫైనల్గా ఎప్పుడైతే జానీ మాస్టర్ గారికి కొంత దెబ్బ అయితే పడింది అంటే జనసేన నుంచి కూడా అంటే కార్యకలాపాలకు దూరంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు డ్యాన్సర్స్ యూనియన్ కూడా మీటింగ్ పెట్టారంటే కదా మరి వాళ్ళు ఏం చెప్తున్నారు మరి జనసేన నిర్ణయం పైన మీ ఓపీని ఏంటి వాళ్ళు కూడా ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ ఇది కనుక ప్రతి యూనియన్లోనూ రూల్ ఏంటంటే ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే సస్పెన్షన్లో పెడతారు ఎఫ్ఐఆర్ ప్రూవ్ అయితే టోటల్గా డిస్క్వాలిఫై చేస్తారు ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ ఇది కనుక సస్పెన్స్లో పెట్టచ్చు సస్పెన్స్ అది అది ఏదో తేలియదాకా షూటింగ్లు చేయకూడదు అని ఏదో పెట్టచ్చు అలాంటివి పెట్టచ్చు అలా పెడతారా లేదో చూడాలి ఎందుకంటే ఎఫ్ఐఆర్ అనే దాంట్లో సాక్ష్యాధారాలు ప్రూవ్ ఇన్వెస్టిగేషన్ జరగకుండా ఇన్వెస్టిగేషన్ అరెస్ట్ చేశారంటే అప్పుడు వాడు సస్పెండ్ చేయొచ్చు అరెస్ట్ కూడా చేయకుండా సస్పెండ్ చేయొచ్చు ఎందుకంటే హేమద్ కూడా మొన్న అమ్మాయి డ్రగ్స్లో దొరకలేదు దొరికిందన్నారు ఆరోపణలు వచ్చింది సస్పెండ్ చేశారు ఇప్పుడు అమ్మాయి నెగిటివ్ వచ్చింది అనుక రివోక్ చేశారు అట్లా ఆయన సస్పెండ్ చేయొచ్చు సస్పెండ్ చేసి తర్వాత తేలినాక రివోక్ చేయొచ్చు నిజంగా అయితే అప్పుడు డిస్మిస్ అయ్యి మెంబర్షిప్ తీసి పారేస్తారు అనుకో సో ఈ చట్టం మన రూల్స్ అయ్యి కనుక మీటింగ్ పెట్టారు వాళ్ళు ఆటోమేటిక్గా మీటింగ్ పెట్టాలి ఎందుకంటే జరుగుతూ ఉంటే కడుమూసుకు చూడలేరు కదా ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఒట్టే ఆరోపణలు అయితే ఎఫ్ఐఆర్ దాకా వెళ్ళింది కనుక చేశారు అన్నారు అనుకో ఇమీడియట్గా అయ్యో పాపం అనేస్తాము ఆడపిల్ల అనుకుని ఆడపిల్ల బయటకు చెప్తుందా అండి అంత పచ్చిగా అని మనం ఒక సెంటిమెంట్ ఇస్తాము ఈ ఇలాంటి అట్మాస్ఫియర్ని అడ్వాంటేజ్ తీసుకుని వీళ్ళు కక్ష సాధింపు చర్యలు లేదా వాళ్ళ మీద ఎప్పుడో ఏదో ఉన్న కోపం తనకు అవకాశం ఇవ్వలేదు కోపం అవకాశాలు ఇవ్వలేదు కనుక ఆ కోపాన్ని పెట్టుకుని దాన్ని ఇట్లాగూ అవకాశం ఉంది కనుక ఇట్లా మాట్లాడటం అనేది అలాగే అనిపిస్తుంది నాకు దాంట్లో ఏ మాత్రం ఎక్కడా కూడా నిజమైన ఇది కనబడలేదు జాని మాస్టర్ కెరీర్ చూస్తే అతను నేషనల్ లెవెల్ అవార్డు తెచ్చుకున్నాడు నేషనల్ అవార్డు తెచ్చుకు ఒక ప్రొఫెషనల్ ఆయన ఆయన షూటింగ్ టైంలో కూడా చాలా కాన్ కాన్సన్ట్రేట్గా వర్క్ మీద ఉంటాడు ప్రొఫెషనల్ పక్కా ప్రొఫెషనల్ డాన్స్ మాస్టర్ ఆయన గాలి గాలిగా జోకులు వేస్తూ సీనియర్లు అవుతూ సాంగులు చేయటం కాదు పర్ఫ పర్ఫెక్ట్ టెక్నీషియన్గా పనిచేస్తాడు సో ఆయన ఇలాంటి చిల్లర వేషాలు వేస్తాడనే దానికి ఆధారాలు లేవు గతంలో ఎక్కడైనా ఉంటే అడెవడెవడో రాస్తాడు ఆయన వ్యాను కనపడతాయి చాలు కారవాన్ కనపడుతుంది ఇది వీడియో లైట్ పట్టినట్టే ఈ పిచ్చి పిచ్చి బాగుళ్ళు పిచ్చి పిచ్చి నేను అనేది అంటే విషయం ఆ అమ్మాయి తప్ప ఒప్ప జాని మర్షి తప్పు విషయం పిచ్చి పిచ్చితనంగా అనవసరంగా అమ్మాయి అందగనక ఆ అమ్మాయి అందగనక జాని మార్చి తప్పు జాని మర్స్టి అమ్మాయిలు అని ఈ పిచ్చి మాటలు వద్దు ది ఇన్వెస్టిగేషన్ ప్రూ ఆ అమ్మాయి దాంట్లో ఎంతవరకు నిజం ఉంది ఇవాళ బాగా ఫ్యాషన్ అయిపోయింది ప్రతి వాళ్ళు వాళ్ళ కష్ట తీసుకుంటానికి ఇప్పుడు ఐదేళ్ళ నాడు నా చేయి పట్టుకున్నాడు పదేళ్ళ నాడు నా బెడ్రూమ్లోకి రమ్మన్నాడు నా రూమ్లోకి రమ్మడు ఇవన్నీ వాడు చెప్పటం పదేళ్ళ నాడు జరిగింది అని దానికి ఆధారాలు ఉండవు ఏం ప్రూవ్ చేయలేము ఓ మాట బురద లేటమే ఏ బురదలు కడుక్కోవాలి మిగతా వాళ్ళు కడుక్కొని బయట ఈ ఇలా దౌర్భాగ్యం జరుగుతుంది తప్పితే దీంట్లో ఎక్కడా నాకు వాస్తవం కనపడలేదు ఆ అమ్మాయిని నిజాయితీ కనపడలేదు ఖచ్చితంగా ఇది వాంటెడ్గా బురదలటానికి జాని మాస్టర్ మీద బురదానికి చేస్తున్న కార్యక్రమంగానే కనపడుతుంది అది కాదని ప్రూవ్ అయితే డెఫినెట్గా జానీ మాస్టర్ కదా ఎవరైనా సృష్టించాల్సిందే ఇప్పుడు డ్రామా కూడా అమ్మాయి ఇరవై ఒక ఏళ్ళ పదిహేను పది పంతొమ్మిది ఏట నుంచి మొదలెట్టాడు రేసింగ్ అంటే ఏంటి పంతొమ్మిది ఏటంటే ఈ ఆరేళ్ళు తీసేస్తే అమ్మాయికి ఎంత పదహారు పదహారు ఏళ్ళు అంటే పదహారు పదిహేళ్ళు మీరు మైనర్ మైనర్ మీద అఘాయిత్య చేసేయడానికి కేసు కూడా పెట్టడం కోసం అని ఇవన్నీ డ్రామా కనపడుతుంది ఎవరో వెనకాల స్ట్రాటజిక్గా డ్రామా చేస్తున్నారు తప్పితే ఇది నిజం కాదు పొలిటికల్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల ఐదు కాడ నుంచి ఈ పొలిటికల్ గేమ్ జరుగుతుంది నువ్వు వాడిని వాడు వీడి ఇప్పుడు విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి మీద ఈ కూటమి వాళ్ళు లాగడానికి ప్రయత్నించారు అతను ఇరికించాలని అది ఆఖరికి కొన్నాళ్ళు ఊ రసరస అయినాక ఆఖరికి తేలిపోయింది అతను డెబ్బై కోట్లు అడిగాడు సో ఈ భార్యాభర్తలు కలిపి ఈ డెబ్బై కోట్ల కోసం ఆడిన నాటకం అది తేలిపోయింది సో అది సమస్య పోయింది నెక్స్ట్ దువ్వాడ శ్రీనివాసు ఓ దాన్ని టోల్ చేసి బదలం చేయాలనుకో తేడా చూస్తే అది భార్యాభర్తల మధ్య గొడవ ఆ భార్య గొడవ చేస్తే కొడుతుంది ఈ పంపి దిండి తోలేసింది సో ఆస్తి గొడవ అది ఆస్తి గొడవలు అక్కడ తేలిపోయింది సో ఇప్పుడు ఈ కౌంటర్ వీళ్ళేం చేశారు ఈ కౌంటర్కి తిరుపతిలో ఎమ్మెల్యే ఉన్నాడుగా ఆదిమూలం ఆదిమూలం మీద వీళ్ళు కౌంటరు చేశారు అది అదేంటారు చూస్తే మొగుడే పంపించాడు అంటే కెమెరా అంటే ట్రాపింగ్ మొగుడే పంపించాడు కెమెరాతో ఎలమని అంటే అంటే ముందే ప్రిపేర్గా ట్రాప్ చేయాలని వెళ్ళినట్టే కదా దాంట్లో తెలిసిపోతుంది కదా సో మా జానీ మాస్టరు ఆ కూటమిలో పవన్ కళ్యాణ్ దీంట్లో యాక్టివ్గా ఉన్నాడు కానీ పవన్ ఈ చేస్తున్నారని వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వా దాని కౌంటర్ వాళ్ళు చేయటం ఇప్పుడు దాని మీద ఒకటి తర్వాత ఒకడు ఈ అమ్మాయిల విషయాన్ని సెక్స్ అని డైవర్ట్ చేయటానికి మొత్తం ఈ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలైన ఏర్పడిన ప్రభుత్వం ప్రజల్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళు ఆరు ప్రామిస్సులు ఫెయిల్ అయ్యారు ముప్పై రెండు వేల అమ్మాయిలనే పచ్చాబద్ధం ఆడాడు సో దాన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళు మొదలెట్టారు గేమ్ డైవర్ట్ చేయడానికి వాళ్ళు మొదలెట్టారు కూటమి వేసారు దాని కౌంటర్ వీళ్ళు చేస్తున్నారు మళ్ళీ దీని కౌంటర్ వాళ్ళు చేయటం ఇట్లా ఒక తతంగంగా జరుగుతా మోహన్ బాబు కాలేజీ మోహన్ బాబు కాలేజీ మోహన్ బాబు చంద్రబాబుని వ్యతిరేకించాడు కనుక చంద్రబాబు నిరాదర్షి చేస్తాను డబ్బులు గవర్నమెంట్ నుంచి మాకు రావాల్సిన రావట్లేదు అన్నాడు కనుక అన్నాడు కనుక అతని మీద కోపం ఆ విష్ణు వాళ్ళ బంధువు అది రాజకీయం లేకపోయినా అతను ఆ కూటమికి వాళ్ళకి బంధువు వయస్సారికి సో దీని మీద అటాకు అది ముప్పై రెండేళ్ళుగా జరుగుతుంది కాలేజీ బ్రహ్మాండంగా ఎంతవరకు బ్రహ్మాండ డిసిప్లిన్ కాలేజీ బ్రహ్మాండ ఫుడ్ గిడ్డు ఎన్విరాన్మెంట్ అంత బ్రహ్మాండం ఉంటుంది నేను కళాలు చూశాను నేను వెళ్ళాను ఆరంభం నుంచి రాదు బ్రహ్మాండమైన కాలేజ్ దాంట్లో డిసిప్లైన్ అంత ఎవ్రీ సిస్టమేటిక్గా ఉంటుంది కిచెన్ అంత ఆరోగ్యకరమైన కిచెను ఇవన్నీ ఉన్నాయి దాని మీద చేయటం ఫీజు ఫీజిక్ ఎక్కువ కట్టడం ఎందుకు కడతారు ఏఎస్టీ రూల్ రూల్ ప్రకారం తీసుకోవాలి ఓన్లీ మేనేజ్మెంట్ కూడా వాళ్ళు ఏదైనా అమ్ముకోవచ్చు కానీ మిగతా అంతా గవర్నమెంట్ ప్రకారం వెళ్ళాలి ఇరవై ఐదు పర్సెంట్ ఫీ ఇస్తున్నాడు నేను రికమెండ్ చేస్తే మొన్న మొన్న ఎకానమిక్ ఇయర్ కూడా నేను ఒక చాకలోడు అబ్బాయి వాడు డబ్బులు కట్టుకోలేడు మంచి పిల్లాడు అంటే ఇమీడియట్గా ఇచ్చాడు సీటు సో ఆల్ దిస్ థింగ్స్ జరుగుతున్నాయి దీంట్లో ఏమీ ఈ రాజకీయం అనేది ఉంది ఖచ్చితంగా రాజకీయ రాజకీయం లేదు రాజకీయం లేదు తప్పించుకుంటారు రాజకీయ కుట్ర లేకపోతే ఇవన్నీ జరగవు ఈ జరుగుతున్నాయి దో దువాడదైనా ఇప్పుడు జానీ అయినా అంతా వాళ్ళు వీళ్ళని వీళ్ళు వాళ్ళని వాళ్ళు వీళ్ళని ఈ చిల్లర రాజకీయాలు జరుగుతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ సార్